జిల్లా దూలపల్లిలో అనుమానాస్పదంగా ఉన్న కారును దుండిగల్ ఎస్ఐ శేఖర్ రెడ్డి తనిఖీలు చేస్తుండగా కారులోని వారు ఎస్ఐపై కారును ఎక్కించే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన ఎస్ఐ త్రుటిలో తప్పించుకుని వారిని వెంబడించారు. ఇక వారు దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వద్ద పరారయ్యారు. ఎస్ఐ శేఖర్ రెడ్డి కారును స్వాధీనం చేసుకుని స్థానిక పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించి తనపై జరిగిన హత్యాయత్నంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీర్బాద్ పోలీసులు. ఇక వీరు మహారాష్ట్రకు చెందిన గ్యాంగుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అదంతా రన్నింగ్ లో అయింది. రన్నింగ్ ముందు 30 మినిట్స్ ఇగో అన్ని మన బండి చూసి మనం లైట్లు చూసి వాళ్ళు స్టార్ట్ అయింది. ఇదే బండి వాళ్ళు కూడా బండి ఆపేసి ఇగో మేడం ఇగో బా బా ఇదే అంతే మేడం. అదంతా రన్నింగ్ లో అయింది. రన్నింగ్ ముందు 30 మినిట్స్ ఇగో అన్ని మన బండి చూసి మనం లైట్లు చూసి వాళ్ళు స్టార్ట్ అయింది. ఈరోజు నైట్ నాకు పేట్ బషీర్బాద్ డివిజన్ ఇన్ఛార్జ్ నైట్ డివిజన్ ఇన్ఛార్జ్ నేను డ్యూటీలో భాగంగా ప్యాట్రోలింగ్ చేసుకుంటూ నేను నాతో పాటు డ్రైవర్ బ్రహ్మ హెడ్ కానిస్టేబుల్ ఐజల్ హోంగార్డ్ రమేష్ వీళ్ళ ముగ్గురితో పాటు నేను డ్యూటీలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ చెక్ చేసిన తర్వాత అల్వాల్ పోలీస్ స్టేషన్ చెక్ చేసుకొని మన దూలపల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలోకి వస్తున్నాం. ఆ టైంలో దూలపల్లి ఏరియాలోకి రాగానే రోడ్డు పక్కన ఒకటి ఒక ఫోర్ వీలర్ ఆగి ఉన్నది. దాంట్లో ఒక కొంతమంది మంకీ క్యాప్స్ పెట్టుకొని కనపడగానే మా డ్రైవర్ అబ్జర్వ్ చేసి ఏమంటే ఆపేసి నాకు చెప్పాలని ఏమంటే అలర్ట్ అయిపోయి నేను దిగి వాళ్ళని పట్టుకోవడానికి వెహికల్ వైపు ఫోర్ స్టెప్స్ వేసినే వాళ్ళు ఆ బండి స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా చాలా స్పీడ్గా నా పైకి తీసుకొని వచ్చారు. నేను వెంటనే ఒక రెండు ఒక స్టెప్ వెనక్కి తీసేసి తప్పించుకున్నాను. ఆ తర్వాత వాళ్ళు అతివేగంగా ఈ దూలపల్లి ఫారెస్ట్ వైపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.